ఒక్కడే పేరు మీరు ఎక్కడ నిరుపేదలకు పనిచేసే కూడగారు వాళ్లకు ఇక్కడ 50 మంది వరకు ఈరోజు మనం రకరకాల బియ్యంతో సహా పప్పు అలాగే కానీ ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో చైర్మన్ సార్ బ్రహ్మరెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 50 మందికి డిస్కషన్ చేయడం జరిగింది. ఇది మరి నిరుపేదలకే ఇవ్వాలని కోరుకుని ఈరోజు మనం డిస్కషన్ చేసింది. మధ్యాహ్నం వచ్చిన జ్ఞాపకార్థం మా అమ్మగారు స్వయంగా వెంకటమ్మ గారు మరియు నాకు నేను స్వయంగా మురళీకృష్ణ గారు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించిన వారి పేరు మీద మహానగర్ కిడ్స్ స్వయంగా ఉపజాగ్రత్తంగా చాలా మనోజు కారణమవుతూ అదేవిధంగా ప్రజలు అనారోగ్యం భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మరి దీన్ని నివారించడానికి సీఎం గారు చేసిన ప్రతి కార్యక్రమం అదేవిధంగా జిల్లా స్థాయిలో జిల్లా అధికారులు జిల్లా పాలనాధికారులు మరియు ప్రజాప్రతినిధులతోని పట్టణంలో అనేక రోజులు తెలియజేయబడుతుంది. అందుకే దానిభాగంగా ప్రభుత్వం ఇచ్చిన లాక్డౌన్ కారణంగా అనేక మంది పేదలు తండ్రి కోల్పోయి మరి తినడానికి కూడా లేకుండా పరిస్థితుల్లో బాధపడుతున్న పేదలకు మరి ఇక్కడ చాలామంది దాతలు ముందుకు వచ్చి వాళ్ళు ఆదుకుంటున్నారు. వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు శ్రీరంగం ముందు గారు ఈ జ్ఞాపకం శ్రీరంగం ఇచ్చే గారి జ్ఞాపకం మరి వాళ్ళు పేదలకు పేదలకు సెలెక్ట్ చేసి వారికి విద్యాసం వారికి కూడా నేను మరొకసారి ఇంకా లాక్డౌన్ ప్రకారం మనం చదువు ప్రజలను ఆడుకోవాలని చెప్పి ఈ పట్టణ ప్రజలకు నమస్కారం గారు. ఈరోజు వెంకటమ్మ గారు అదేవిధంగా వారి చిన్న అబ్బాయి మురళీకృష్ణ గారు ఈరోజు పేద ప్రజలకు కోవిడ్ సందర్భంగా ఇబ్బంది పడుతున్న పిల్లల ప్రజలందరికీ ఎంతో కొంత సాయం చేయాలని ముందుకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అది కూడా మా 19వ వార్డులో ఎట్లయితే ఈద వాళ్ళను సెలెక్ట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది, దానికి వారికి ధన్యవాదాలు. అదేవిధంగా రాబోయే కాలంలో ఈ యొక్క వైరస్ను ఎదుర్కోవడం అంటే దాన్ని తప్పించుకోవడమే మంచిది కాబట్టి ప్రతి ఒక్క ఇళ్ళలోనే ఉండాలి. దానికి మందు లేదు కాబట్టి అందరూ మంచిగా రెస్ట్ తీసుకోవాలి. ఆ దృష్టి పెట్టుకునే ఇవన్నీ ఇస్తున్నాము. ఈ ముందు గారు కానీ ఎందుకంటే ఎక్కువ ఇబ్బందులు పడకూడదని దయచేసి అందరూ కరోనా వైరస్ బారి పడుతున్నారు.